దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఏ అపాయం రాకుండా కాపాడతాను, ప్రాణాన్ని కాపాడతాను, రాకపోకల్లో కూడా ప్రయాణాల్లో ఏ విధమైన ఆపద రాకుండా కాపాడతాను అంటున్నాడు. ఎవర్ని అంటే ప్రతి క్షణము దేవుని సహాయం కోసం కనిపెట్టుకునే వారిని. సుమా, ఈరోజు మనం ఎవరి కోసం కనిపెడుతున్నాం? ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నా కన్నులు యెహోవా కోసం కనిపెడతాయి, యెహోవా వైపే నా కన్నులెత్తి చూస్తున్నాను, నాకు సహాయం యెహోవా వల్లనే కలుగుతుంది. నా దేవుడు ఎవరంటే భూమి ఆకాశాన్ని అందున్న సమస్తాన్ని సృష్టించిన వాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే చాలా గొప్ప దేవుడు అని మనం నమ్మాలి. నా దేవుడు సకల జగత్తును సృష్టించిన సృష్టికర్త, సకల జగత్తును శాసిస్తూ సకల జగత్తుకు ఏ సమయానికి ఏ ప్రాణికి ఏది అవసరమో ప్రతి ప్రాణి అవసరం తీరుస్తూ పోషిస్తూ కాపాడుతున్న జగద్రక్షకుడు మన కాపరి అని మనం నమ్మినప్పుడు, ఆయన నా కాపరి అని నమ్మినప్పుడు ఖచ్చితంగా మనల్ని ఇలా కాపాడతాడు. తుట్టు పడకుండా కాపాడతాడు, కునుకక నిద్రపోక కాపాడతాడు, రాకపోకల్లో కాపాడతాడు, అన్ని విషయాల్లో కాపాడతాడు, పోషిస్తాడు, నడిపిస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రియులకు నేను ఇచ్చే చిన్న సలహా, వాళ్ల వైపు వీళ్ల వైపు రక్షణ వస్తుంది, మేలు కలుగుతుందని మనం ఎదురు చూచే బదులు మనం యెహోవా వైపు చూద్దాం, ఆయన మీద నమ్మకాలు పెట్టుకుందాం, ఆయన గొప్ప దేవుడని నమ్ముదాం. ఖచ్చితంగా మనం తుట్టు పడకుండా మనల్ని కాపాడి సంరక్షించి మనల్ని పోషించి మన అక్కర్లన్నీ తీర్చి అద్భుతాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి విషయంలో మనందరి విషయంలో మంచి దేవుడి వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజ, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిన్ను మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. మీరు ఈరోజు అద్భుతమైన వాగ్దానం మాకు ఇస్తున్నారు. నీ పాదం తుట్టిల్లకుండా కాపాడతాను, నిన్ను కాపాడువాడు కునుకడు అంటున్నారు. నిజంగా ప్రభువా, మాకు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క వెడకు ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మేము నీ వైపే చూస్తామయ్యా. నువ్వు తప్ప ఇంకెవరున్నారయ్యా మాకు? మా దేవుడు నువ్వు, సకలాన్ని సృష్టించిన సృష్టికర్తవు, మమ్మల్ని కాపాడుతున్నవాడివి. మీ వైపే మా కన్నులెత్తి చూస్తున్నాం. దయచేసి నీ వైపు చూస్తున్న నీ ప్రియుల జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనములు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి
వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకు ముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. మీలో ఎవరైనా ఏదైనా సమస్యలు చెప్పి మీకోసం మేము ప్రార్థన చేయాలి అని మీకు ఆలోచన ఉంటే లైవ్ చాట్లో మీరు మీ ప్రార్థన మనవులు ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో లైవ్ చాట్లో మీరు ఆ ప్రార్థన మనవులు తెలియపరిస్తే మీకోసం ఎంతమంది లైవ్లో ఉన్నారో అందరం ఏకీవించి ప్రార్థిస్తాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.